నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నిద్రలో పక్క తడపడం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క సమస్యని పడకలో మూత్ర విసర్జన అనేటువంటి పద్ధతిలో చాలామంది చెప్తూ ఉంటారు అట్నే ఆయుర్వేద వైద్య విధానంలో ఈ సమస్యని శయ్యామూత్రం అనేటువంటి పేరుతో మన మహర్షులు చక్కగా వివరించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది ఆధునికంగా ఆధునిక వైద్యశాస్త్రంలో ఈ సమస్యని ఎన్యురసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు పడకలో మూత్ర విసర్జన లేదా నిద్రలో పక్క తడపడం సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో ఒక వయస్సు వచ్చేంత వరకు మరి మూత్రాశయ కండరాలు పటిష్టంగా ఉండకపోవడం చేత ఆ యొక్క పడకలో మూత్ర విసర్జన కలుగుతూ ఉంటుంది వయస్సు వచ్చే కొద్దీ మరి మూత్రాశయ కండరాలు పట్టుత్వాన్ని పొంది క్రమక్రమంగా ఆ సమస్య తగ్గిపోతుంది కానీ కొంతమందిలో మరి వయస్సు వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య అలాగే కొనసాగుతూ ఉంటుంది దీని కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా అనువంశికం కుటుంబ చరిత్ర కుటుంబంలో ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి వయస్సు వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఇదే సమస్య కలుగుతూ ఉంటుంది అట్లే ప్రేవుల్లో నులిపురుగులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ పడకలో మూత్ర విసర్జన కలుగుతూ ఉంటుంది దీనితో పాటు మానసిక ఒత్తిడి వ్యాకులత ఆందోళన ఇలాంటి సమస్యలు ఉన్న ఉన్నప్పుడు కూడా ఈ పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది దీనితో పాటు నిద్ర సరిగ్గా లేకపోవడము లేదా అధికంగా నిద్రపోవడము ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఈ శయ్యామూత్రము లేదా పడకలో మూత్ర విసర్జన లేదా ఎన్యూరసిస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి ఔషధాలు మనకు ప్రకృతిలో లభిస్తాయి వాటిలో ఒక అనుభూతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి చక్కగా పనిచేసేటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి చాలా చౌక ధరకు మనకు లభించేటువంటి ఒక ఔషధాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం వేప బంక చూడండి చక్కటి ఔషధం కేవలం వేగ వేప బంకతోనే మనం ఆ యొక్క సమస్యను అంటే పడకలో మూత్ర విసర్జన నిద్రలో పక్క తడపడం అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట వేప బంక ఈ వేప బంక సంవత్సరం అంతా కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వేప చెట్టు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మనకు వేప చెట్టు దగ్గర దర్శనమిస్తూ ఉంటుంది అలా సేకరించుకునేటువంటి వాళ్ళు మరి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో ఎండించినటువంటి ఈ వేప బంక కూడా దొరుకుతుందన్నమాట మరి అలా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు వేప బంకను మనం చూర్ణం చేయడం వల్ల ఇలాంటి చూర్ణం వేప బంక చూర్ణం తయారవుతుందనమాట ఈ విధంగా వేపంక వేప బంకను చూర్ణం తయారు చేసుకొని మనం ఔషధంగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి వీలైతే పరిగడపన ఉదయం పూట అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే యాభై మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు ఈ విధంగా తీసుకోండి యాభై మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు చిన్న వయసు పిల్లలైతే ఒక గ్రామ్ సరిపోతుంది కొంచెం పెద్ద వయసు వాళ్ళు పెద్ద పిల్లలు కానీ పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు అయితే రెండు గ్రాముల వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట యాభై మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి యాభై మిలీ లీటర్ల నీళ్లలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు వారి యొక్క వయస్సును బట్టి వారి యొక్క దేహదారుడ్యాన్ని బట్టి వారి యొక్క వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి ఈ యొక్క ప్రమాణాన్ని వాడుకుంటే సరిపోతుంది చూడండి అద్భుతమైనటువంటి పానీయం పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య తగ్గేందుకు రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి ఇదే పద్ధతిలో సాయంత్రం పూట కూడా యాభై మిల్లీటర్ల నీళ్ళల్లో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు వేపమొక్క చూనాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే మరి మూత్రాశయ కండరాలు దృఢపడి బలపడి ఆ సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది ఇక్కడ మీరు మరికొన్ని మరుగు మీరు మరిన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి మరి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు వీరైనంత వరకు సాయంత్రము ఆరు గంటల తర్వాత ఎక్కువగా ద్రవాహారాలు ద్రవ పదార్థాలు స్వీకరించరాదనమాట అట్లే రెండవది ఏంటంటే రాత్రి శయనించే ముందు పిల్లలు కానీ పెద్దలు కానీ మూత్ర విసర్జన చేసేట్లు అలవాటు చేసుకోవాలి మరి చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు మరి రాత్రిపూట ఆ శయనించే ముందు మూత్ర విసర్జన చేసేట్లు అలవాటు చేయాలన్నమాట ఇదే కాకుండా మరి అర్ధరాత్రి అపరాత్రి మెలకు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి మూత్ర విసర్జనకు వెళ్ళి రావడం మంచిది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వీటితో పాటు మరి సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ కేకులు చాక్లెట్లు బిస్కెట్లు ఇతర మిఠాయిలు ఇలాంటివి వాడకుండా వీలైనంత వరకు సాయంత్రం అలాంటివి వాడుకోవాలన్నా సాయంత్రము ఐదు లేదా ఆరు గంటల లోపు వాడుకోవడం మంచిది కానీ ఐదు ఆరు గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆహార ద్రవ్యాలు కూడా వాడుకోకూడదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల అత్యంత త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఈ ఔషధం శరీరంలో ప్రవేశించి తన గుణాన్ని ప్రదర్శించి మరి మూత్రశయ కండరాలు బలపడేటట్లు చేసి ఆ సమస్య నుంచి మనకి పరిష్కారం పరిష్కారం దొరికేట్లు చేస్తుంది చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్యకి తెలుసుకున్నారో ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు చూస్తున్నారు కదా ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లో మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నెంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుందన్నమాట చాలా సింపుల్ ఔషధ యోగాలు రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు కాబట్టి ఈ పుస్తకంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏ మొక్కను ఏ అవయవాన్ని ఏ పరిస్థితిలో ఎంత డోసులో ఏ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది అట్లే మూడవది మన కోసం మన వైద్యం మన కోసం మన వైద్యం ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది కారణాలేంటి ఎలా వస్తుంది వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువగా ఉంటుంది ఇది అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం ఇంటింట ఆయుర్వేద వైద్యం ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు మూలిక ఔషధాలు కొట్టలో దొరికేటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాన్ని గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందులో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా ఆయుర్వేద వై వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి